హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి కోకోనట్ చట్నీ. ఈ కొబ్బరి పచ్చడిని మనం ఇలా ప్రిపేర్ చేస్తే దోశకు, ఇడ్లీకి, చపాతీకి, రైస్కి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేను చూపించే స్టైల్లో కొబ్బరి పచ్చడి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. కొబ్బరి పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పచ్చి కొబ్బరిను నేను ఒక టెంకాయ తీసుకున్నానండి, అంటే 2 చిప్పలు. ఇలా కంప్లీట్గా కొబ్బరి చిప్పలను క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి అవసరమైనవి 3 చెంచాల వరకు పల్లీలు తీసుకోవాలి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. నేనైతే 5 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకోవాలి. అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం రెడీగా ఉంచుకున్న 3 చెంచాల వరకు పల్లీలు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే ఇన్ని వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు 1-2 స్కిప్ చేసేయండి. తర్వాత 6-7 వరకు గార్లిక్ వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాతనే మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఇందులో వేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇవి 1 నిమిషం పాటు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న చింతపండును కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పచ్చిమిర్చి, కొబ్బరి ఎక్కువ టైం వేగని అవసరం లేదండి, జస్ట్ అవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 1 చెంచా వరకు కలుపు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ కొంచెం మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను 1.5 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న కొబ్బరి చిప్పకు సరిపడా వాటర్ యాడ్ చేసేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ బరకగా కాదు, మరీ స్మూత్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది, దోశకు బాగుంటుంది, ఇడ్లీకి, రైస్కి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 1-3 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ అంతా దీంట్లో వేసుకొని ఇప్పుడు కొబ్బరి పచ్చడిలో ఈ తాలింపు అంతా కలిసే విధంగా చక్కగా స్పూన్తో కలిపేసుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కనుక దోశకు, చపాతీకి దేనికైనా బాగుంటుందండి. మామూలుగా కొబ్బరి పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని పల్లీలు యాడ్ చేయడం వల్ల కొబ్బరి పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒకసారి మీరు కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు ఈ విధంగా పల్లీలను యాడ్ చేసి కొబ్బరి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది హోటళ్ళల్లో కొబ్బరి పచ్చడి సీక్రెట్ రెసిపీ అనేది ఇలా పల్లీలు వేసి చేస్తారండి, చాలా బాగుంటుంది హోటల్లో. మరి అదే స్టైల్లో మనం కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేస్తే అప్పుడు మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన కొబ్బరి పచ్చడి రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాదండి, ఇంతకుముందు మన ఛానల్లో కొబ్బరి పచ్చడి రెసిపీ ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను, కానీ ఆ పచ్చడి మాత్రం పెరుగుతో చేశాను, చాలా బాగుంటుంది, అలా కూడా చేసి చూడండి. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కొబ్బరి పెరుగు పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీహర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.